నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. కర్నూలు నగరాన్ని క్రీడా నగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన కృషి చేస్తానని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలో రాయలసీమ ఫిట్నెస్ అండ్ సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టైక్వాండో ఇన్విటేషన్ ఛాంపియన్షిప్ పోటీలను ఆయన ప్రారంభించారు. రాయలసీమ ఫిట్నెస్ అండ్ సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టైక్వాండో ఇన్విటేషన్ ఛాంపియన్షిప్ పోటీలను కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీనివాసులు, టైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి శోభన్ బాబు, జిల్లా స్కేటింగ్ అసోసియేషన్ కార్యదర్శి సునీల్, టీడీపీ నాయకులు ఊట్ల రమేష్, న్యాయవాది శ్రీధర్, పోటీల నిర్వహణ సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ మాట్లాడుతూ, విద్యార్థులు టైక్వాండో లాంటి మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందడం వల్ల మిగతా క్రీడలతో పోలిస్తే ఆత్మస్థైర్యం రెట్టింపు స్థాయిలో పెరుగుతుందన్నారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం వల్ల క్రమశిక్షణ అంకితభావం పెరిగి చదువుల్లోనూ రాణిస్తారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలను ప్రోత్సహించేందుకు వీలుగా మౌలిక వసతుల కల్పనతో పాటు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. చైనా లాంటి దేశంలో అక్కడి ప్రభుత్వాలు క్రీడలను ప్రోత్సహించడం వల్ల ఒలింపిక్ క్రీడల్లో వారు డబుల్ డిజిట్లో పతకాలను సాధిస్తున్నారని, చైనా కంటే జనాభాలో ముందున్న మన దేశంలో మాత్రం కేవలం 1-2 పతకాలకు మాత్రమే పరిమితమైపోతున్నారని తెలిపారు. కర్నూలు నగరాన్ని క్రీడా నగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన కృషి చేస్తామని తెలిపారు. భవిష్యత్తులో తమ పార్టీ అధికారంలోకి వచ్చి తాను కర్నూలు నగరంలో ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తామని వివరించారు. తాను కూడా బ్యాడ్మింటన్లో సౌత్ జోన్ వరకు ఆడానని, గతంలో తమకు లేని సదుపాయాలు ఇప్పుడు క్రీడాకారులకు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ, కర్నూలు నగరంలో క్రీడలను ప్రోత్సహించేందుకు టీజీబీ గ్రూప్ సంస్థలు అందిస్తున్న సహకారం మరవలేదన్నారు. పిల్లలు, తర్వాత మన సతీష్ గారికి, వీళ్ళందరికీ కూడా నమస్కారాలు. గుడ్ మార్నింగ్ పిల్లలకి, గుడ్ మార్నింగ్, బ్లెస్ యూ ఆల్వేస్. బేసిక్గా అండి, టూ థింగ్స్ మీ అందరికీ నేను అడ్వైజ్ ఏమంటే పిల్లలకి ఇచ్చేది, మనకి మార్షల్ ఆర్ట్స్, టాయికండో, ఆర్ యూ టాక్ అబౌట్ కరాటే, వాటెవర్, ఇట్స్ ఆల్ అండర్ మార్షల్ ఆర్ట్స్ కింద అవుతుంది, బిగ్గర్ బ్రాంచ్. సో మనకి దీంట్లో ఏమి మనకి మెయిన్ ఇంపార్టెంట్ అంటే, మామూలుగా ఏ గేమ్స్లో ఏం దాంట్లో కూడా మనం పాల్గొంటున్నా ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. దీంట్లో డబుల్ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఎందుకంటే మనం సెల్ఫ్ డిఫెన్స్ చేసుకునేకి ఆటోమేటిక్గా ట్రైన్ అప్ అవుతాం కాబట్టి ఒక డబల్ కాన్ఫిడెన్స్ అనేది పెరిగేదానికి అవకాశం ఉంటుంది ఈ స్పోర్ట్లో. ఎస్పెషలీ మిగతా స్పోర్ట్స్లో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది, కానీ ఇక్కడ డబల్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఎందుకంటే మనల్ని ఎవరైనా అటాక్ చేసినా మనం అటాక్ చేయగలుగుతాము, ఆర్ మనం అట్లీస్ట్ ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాము అనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా పెరుగుతాయి. సో దట్ ఈస్ ద బెస్ట్ అడ్వాంటేజ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్. ఎందుకంటే మిగతా దానిలలో మనము గేమ్లో చూపించుకోగలుగుతాము, మన హెల్త్ పెరిగేదానికి ఉంటుంది, బట్ దీంట్లో ఎక్స్ట్రా ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగేదానికి అవకాశం ఉంటుంది. సో ఇట్స్ ఎ గుడ్ స్పోర్ట్. మీరు అందరు కూడా స్పోర్టివ్గా తీసుకొని ఇది నేర్చుకొని లైఫ్లో మనకి ఎప్పుడైనా ఏదైనా ఉన్నప్పుడు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఎవరైనా అటాక్ చేసినా అట్లీస్ట్ మనం కాపాడుకునేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్స్ ఎ వెరీ గ్రేట్ స్పోర్ట్ అండి. నా వంతు నేను ఎప్పుడు చెప్పేది, మా టీజీబీ గ్రూప్ నుంచి సహకారాలు ఎప్పుడూ ఉంటాయి, దట్ ఈస్ ఆల్వేస్ దేర్. బట్ ఒక లెవెల్లో తీసుకోకపోవాల, మనం కూడా మన హైదరాబాద్ సిటీని చూస్తే, అక్కడ ఉండే స్పోర్ట్స్ ఫెసిలిటీస్ చూస్తే ఎంతో బాధాకరం అవుతుంది. ఎందుకంటే మనకు అట్లాంటి స్పోర్టింగ్ ఫెసిలిటీస్ కానీ ఇవి కానీ ఎక్కడా లేవు మన ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు ఉండే ఆంధ్రప్రదేశ్లో. సో ఆల్వేస్ నాకు ఒక డ్రీమ్, ఇక్కడ కర్నూలు మనకు ఒక స్పోర్ట్స్ సిటీ లెక్క చేయాలా, బెస్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ సెంటర్స్ ఇక్కడ చేయాలా, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలా, బెస్ట్ కోచెస్ తేవాలా. ఎందుకంటే చాలామందిలో స్కిల్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఆడేటప్పుడు బ్యాడ్మింటన్, నేను సౌత్ జోన్ వరకు ఆడా యూనివర్సిటీలో, యూకేలో నా యూనివర్సిటీలో ఐ వాజ్ అ ఛాంపియన్ బ్యాడ్మింటన్లో. బట్ అప్పుడులో మేము జస్ట్ అంటే లాస్ట్లో ఐ థింక్
వ్యాగన్ నేను అయిపోయే టైంలో అప్పుడు వుడెన్ కోర్ట్స్ వచ్చింది. స్టార్టింగ్ చిన్నప్పుడంతా కాంక్రీట్ ఉండదు. ఇప్పుడు సింథటిక్ కోర్ట్స్, వుడెన్ కోర్ట్స్, హైలీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, యోనెక్స్ కాక్స్ అంతా హై ఎండ్ అయిపోయింది. మేము అప్పుడు ఆడేవాళ్ళు ప్లాస్టిక్ కాక్స్ లేదంటే ఏదో మామూలు ఫెదర్ కాక్స్ అట్లా ఉండేది. కోచెస్ ఉండేవాళ్ళు కాదు అప్పుడు. జస్ట్ మనకి ఇక్కడ ఉండేవాళ్ళు అక్కడ నేర్చుకొని అక్కడ భీముడు అనేవాళ్ళు ఉండే అట్లా అంటే సమ్మన్. సో వీ మిస్ అవుట్ సో మచ్ అప్పుడులో ఇప్పుడు. బట్ అప్పటికి ఇప్పుడు ప్రయాణం చూస్తుంటే నాకేం పెద్దగా మేజర్ డెవలప్మెంట్ కనిపించలేదన్నమాట. సో ఆల్వేస్ మై డ్రీమ్ ఇస్ మనకు అవకాశం వచ్చినప్పుడు ఫ్యూచర్లో మన గవర్నమెంట్ వచ్చి ఇక్కడ నేనేమన్నా రిప్రజెంటేటివ్ అయినానంటే ఐ విల్ మేక్ ష్యూర్ ఐ గివ్ టాప్ ప్రయారిటీ టు స్పోర్ట్స్. ఎందుకంటే స్పోర్ట్స్లో ఉండే ప్రతి ఒక్కళ్ళు ఒక డిసిప్లిన్ అనేది ఉంటుంది. నాకు తెలుసు మార్నింగ్ లేయడం ఒక డిసిప్లిన్, ఆటోమేటిక్గా ఒక మన లైఫ్ స్టైల్ అనేది ఒక డిసిప్లిన్ అనేది ఆటోమేటిక్గా తెలియకుండా ఏర్పాటు పడిపోతుంది ఒక స్పోర్టింగ్ ఈవెంట్లో ఉన్నామని. ఎనీ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్. సో దట్స్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఒకటి డిసిప్లిన్ అవుతుంది, మనం హెల్తీగా ఉండేదానికి అవకాశం ఉంటుంది, ఎన్నో. సో ఇవన్నీ కూడా ఓన్లీ థింగ్ ఇస్ మనం ఇన్ఫ్రాస్ట్రక్చరు తర్వాత కోచెస్ ఇవి కానీ ఏర్పాటు చేయగలిగినామంటే మనకు కూడా పిల్లలు ఎంతో టాప్గా పోయేదానికి అవకాశం ఉంటుంది. మీరు చూస్తే చైనాలో చూడండి, మనము మనం యాక్చువల్గా పాపులేషన్ మనం మించిపోయినాం. బట్ మనం అదే ఒలింపిక్స్లో వాళ్ళకి హండ్రెడ్స్లో ఉంటాయి. మనం ఇక్కడ ఒక గోల్డ్ తెచ్చుకున్నా ఒక సిల్వర్ తెచ్చుకున్నా పేపర్లో హెడ్లైన్స్ అయిపోయి పెద్ద వార్త అయిపోతుంది జస్ట్ వన్ మెడల్. అక్కడేమో గోల్డ్ అనే హండ్రెడ్స్ ఉండొచ్చు, అన్నీ కలిపి హండ్రెడ్స్లో ఉంటుంది. సో డబల్ డిజిట్లో ఉంటాయి, ఏదన్నా కానీ తీసుకొని డబల్ డిజిట్లో ఉంటుంది. గోల్డ్ తీసుకోండి, సిల్వర్ తీసుకోండి, బ్రాంజ్ తీసుకోండి. దట్స్ బికాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లీ చైనాలో స్పోర్టింగ్ ఈవెంట్స్కి ఇస్తారు. సో మన ఇండియా స్టిల్ ఈ బ్యాక్లాగ్. ఈవెన్ ఇండియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్, నేను ఎప్పుడు చెప్తా గివ్ ప్రయారిటీ టు స్పోర్ట్స్. ఎందుకంటే స్పోర్ట్స్ అనేసరికి మనం చాలా తక్కువ ఇస్తాం ఇంపార్టెన్స్ ఎనీ గవర్నమెంట్ ఫర్ దట్ మ్యాటర్. ఏదో ఇంప్రూవ్మెంట్ అవుతుంది కానీ బట్ టు ద ఎక్స్టెంట్ హౌ చైనా హాస్ డెవలప్డ్ ఇన్ లాస్ట్ 30-40 ఇయర్స్ మనం దానిలో చూస్తే 5% కూడా ఉంటామో లేదు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ లైక్ క్రికెట్కి హై ఇంపార్టెన్స్ ఇస్తారు. నేను ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో చెప్పిన బీసీసీఐ బోర్డు ఉంది, వై కాంట్ దే అడాప్ట్ ఆల్ స్పోర్ట్స్ తీసుకొని మనం తీసుకొని అన్ని స్పోర్ట్స్ని డెవలప్ చేసింది అనుకో బీసీసీఐ. ఎందుకంటే అక్కడ హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఉన్నాయి, బట్ వాళ్ళు చేయరు. వాళ్ళేమో వాళ్ళ బీసీసీఐ బోర్డులోనే పెట్టుకుంటారు, వాళ్ళు డబ్బులు వచ్చేవన్నీ వాళ్ళకే పెట్టుకుంటారు. అది ఓన్లీ క్రికెట్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అదే అన్నిటినీ చేసుకుంటే అన్ని స్పోర్టింగ్ ఈవెంట్ డెవలప్ అయ్యేదానికి ఉంటుంది. సో దీస్ థింగ్స్ టాప్లో ఉండే వాళ్ళు అంటే నేననే సెంట్రల్ గవర్నమెంట్ అట్లా వాళ్ళు కొద్దిగా ఐ థింక్ దే షుడ్ టేక్ ఇట్ సీరియస్లీ, దెన్ ఆల్ స్పోర్ట్స్ విల్ బీ గివెన్ ఇంపార్టెన్స్. ఎందుకంటే ఏదన్నా కానీ మీకు తెలుసు కదండి, మనం ఇప్పుడు ఈరోజు కూడా మీరు లాస్ట్ 1-10 డేస్ నుంచి వర్షాలు పడుతున్నా వస్తున్నారంటే మీకు ఆ స్పోర్ట్ పైన లేకపోతే ఇక్కడ కోచెస్ పైన ఎంతో ఇంట్రెస్ట్తో వస్తున్నారు. లేకపోతే జనరల్గా వర్షం పడుతుందంటే స్కూల్ ఎప్పుడు ఎగరగొడతామా, లేకపోతే ఏదైనా ఉంది అది ఎగరగొట్టి ఇంట్లో ఎంజాయ్ చేస్తాం, మూవీస్ చేస్తాం, వీడియో గేమ్స్ ఆడుకుంటాం అనేది ఉంటుంది ఆలోచన. బట్ యు ఆర్ కమింగ్ ఈవెన్ ఇన్ ఈ రెయినీ సీజన్లో కూడా కంటిన్యూస్ రెయిన్ఫాల్లో కూడా వస్తున్నాయంటే ఐ అప్రిషియేట్ సతీష్ గారు వాళ్ళ టీమ్ని. ఎందుకంటే వాళ్ళ ఆ తరా మీకు ట్రైనింగ్ ఇవ్వకుండా ఉంటే మీకు ఇంట్రెస్ట్ వచ్చేది కాదు. సో ఐ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు ద సతీష్ గారు అండ్ దేర్ టీమ్ అండ్ ఐ హోప్ యుర్ ఇన్ గుడ్ హ్యాండ్స్. ఇక్కడ కూడా మంచి స్థాయి నేషనల్ లెవెల్లో పోవాలని ఆశిస్తూ ఈ అకాడమీ కూడా మంచిగా గ్రో కావాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. దాదాపుగా 10 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి, కానీ ఇంత పెద్ద ఎత్తున కూడా క్రీడాకారులు ఈ యొక్క ఛాంపియన్షిప్కు పోవడం చాలా సంతోషంగా ఉంది. సతీష్ గారు శక్తి మేరకు ఈరోజు ఈ యొక్క పోటీని ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. మీ తల్లిదండ్రులకు మీ మాస్టర్లకు కూడా నా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇకపోతే క్రీడలు నగరంలో నిర్మించాలంటే టీజీ గారి సహకారం లేదే మనం క్రీడలు నిర్మించలేము అనేది వాస్తవం. ఎందుకంటే ఈ జిల్లాలో ఎలాంటి క్రీడలు నిర్మించాలన్నా జాతీయ స్థాయి మొదలుకొని నగర స్థాయి పోటీల వరకు వారి సహకారం లేని మనం నిర్మించమనేది వాస్తవం. ఏ సందర్భంలో అయినా వారు ఎస్ అనేది ఉంటుంది కానీ నో అనేటువంటిది ఉండదు. కాబట్టి
వారికి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా రీసెంట్గా మేము ఒలింపిక్ రన్కు కూడా వారు సహకారం అందించడం చాలా సంతోషం. ఇప్పుడు క్రీడలు అంటే చాలా ఇంపార్టెంట్ మన మనకు. ఆ క్రీడలు ఇటువంటి క్రీడలు మీ అందరికీ నేర్పిస్తున్నటువంటి మాస్టర్స్ అయినటువంటి మన సతీష్కి అలాగే విదేశ్కి ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరికీ కూడా ముఖ్యంగా ముందు ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే మనం క్రీడలలో ముందుకు పోవాలి అంటే మాస్టర్ అవసరం ఎలాగైనా ఉంటుంది. ఎందుకంటే మాస్టర్ చెప్పినటువంటి ప్రతిదీ మనం నేర్చుకుంటూ వాళ్ళు చెప్పినటువంటి రూట్లో మనం వెళ్తే ఏదైనా సాధించడానికి క్రీడలలో మనకు ఒక రూట్ ఏర్పడుతుంది. మనం క్రీడల్లో సాధించడానికి ఏదైతే అవసరం ఉందో వాటిని అన్నం ముందుండి మనకు ఏదైనా అవసరం ఉంటే సహాయం చేయడానికి పెద్ద కర్నూలుకి పెద్ద దిక్కుగా అన్న ఉన్నారు. కాబట్టి మనం మీరు ముందుకెళ్తూ మీరు అనుకున్న స్థాయికి చేరుకోవడానికి మీకు ఎటువంటి అవసరం ఉన్నా కూడా మీ మాస్టర్ గారితో కలిసి అన్నగారిని సంప్రదించండి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహిస్తున్న డిఫెన్స్ అకాడమీ ఏర్పడిన తర్వాత నుంచి ఆగస్టు 5వ తారీఖు లోపల ఖచ్చితంగా సతీష్ కుమార్ గారు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆగస్టు 5వ తారీఖు శ్రీ టీజీ భరత్ గారిది జన్మదినం, అర్థమైందా? కాబట్టి ఆ జన్మదినం సందర్భంగా సతీష్ కుమార్ గారు ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు. పోయినసారి కూడా 2K రన్ నిర్వహించారు, అలాగే పిల్లలతో కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈసారి టోర్నమెంట్స్ ఏర్పాటు చేశారు, ఓకేనా? టోర్నమెంట్స్ లో పాల్గొనేటువంటి వాళ్ళకు గెలుపోవటం సహజంగా ఉంటాయి, మీరు దాని గురించి పట్టించుకోవద్దండి. మీరు ధైర్యంగా పాల్గొనడమే మీకు అలవాటు కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ప్రధానమైన అంశం ఏమంటే పాల్గొనాలా అన్న ధైర్యం మీకు రావాలా, అంతే చాలు. కాబట్టి మీరు గెలుపుకోవడం గురించి పట్టించుకోకూడదు. ఈ క్రీడలు అయితేనేమి, ఇటువంటి మార్షల్ ఆర్ట్స్ అయితేనేమి, ఏవైనా కూడా ప్రధానంగా మనకు ఏమి దానివల్ల ఏం లభిస్తాయి? ఆరోగ్యం లభిస్తుంది, అవునా కదా పిల్లలు? వినండి, ఆరోగ్యం వస్తుందా? శారీరక దారుణ్యము, మానసిక ధైర్యము అన్ని కూడా కలుగుతాయి కదా. సో ఆరోగ్యాన్ని ప్రధానంగా మనం క్రీడల వలన మనం పొందుతాం. ఈ ఇటువంటి మార్షల్ ఆర్ట్స్ వలన మనకు ఆత్మస్థైర్యం కూడా కలుగుతుంది, ప్రాణరక్షణకు ఉపయోగపడేటువంటి మార్షల్ ఆర్ట్స్ ఇవి, అవునా కదా? కాబట్టి ఇటువంటి వాటిని అన్నింటిని కూడా ప్రోత్సహిస్తూ క్రీడలకు సంబంధించి కానీ మార్షల్ ఆర్ట్స్కి సంబంధించి కానీ ఇందాక మన మిత్రుడు చెప్పినట్టుగా ప్రజలకు కర్నూలు నగరంలో ప్రజలకు ఏది అవసరమో గుర్తించి వచ్చిన వాళ్ళకు ఎవరికి కూడా వెనక్కి పంపించకుండా ఏదో రూపంలో సహాయం చేస్తూ ఉన్నటువంటి మన మీ మామయ్య అయినటువంటి టీజీ భరత్ గారికి రేపు జన్మదినం 5వ తారీఖు, అవునా? ఈ టోర్నమెంట్ ఎంకరేజ్మెంట్ కోసం చేస్తున్నాం సార్. దీనికి మరి భరత్ గారి సార్ యొక్క ఆశీస్సులు ఉన్నాయి. వారు మన టైకాండోకి ఎంతగానో సహకరిస్తున్నారు. మరి టోర్నమెంట్ చేస్తున్నాం సారు అని నేను అన్న, వర్షం చాలా ఎక్కువ పడుతుంది కదా, ఈ వర్షంలో సార్ వస్తాడా అన్నాను. లేదు సార్, ఖచ్చితంగా సార్ వస్తారు, 8:30 అంత వస్తారు అన్నారు. నిజంగా మరి భరత్ గారు ఎంత బిజీగా ఉంటారో మన అందరికీ తెలుసు. మరి అలాంటిది ఆయన బిజీగా ఉండటమే కాదు, క్రీడలను ప్రోత్సహించటంలో మా వంతు సహాయ సహకారాలు ఉంటాయి అని మరొకసారి మన మధ్యలో నిరూపించుకోవటం చాలా హర్షించదగ్గ విషయం. అలాగే ఇప్పుడు టైక్వాండో జిల్లాలో గుర్తింపు ఉన్నది మనకు మాత్రమే, చాలా టైక్వాండోలు ఉన్నాయి, చాలామంది మాస్టర్స్ వస్తున్నారు, రకరకాలుగా పేర్లు పెడుతున్నారు, టోర్నమెంట్లు చేస్తున్నారు, క్రీడాకారులని చాలా రకంగా వాళ్ళని మోసం కూడా చేస్తున్నారు. అయితే ఇప్పుడు గుర్తింపు ఉన్న జిల్లా టైక్వాండో అసోసియేషన్, మరి దాని ద్వారానే మనం అనేకమైన టోర్నమెంట్స్లు నిర్వహించాం. అలాగే మనకి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ మనకి ఎంతగానో ప్రాధాన్యత ఇస్తుంది, మన క్రీడాకే గుర్తింపు ఉంది, మన వాళ్ళే మరి ఈ టోర్నమెంట్లు కానీ ఇంకా అనేకమైన చేస్తూ మనమేంటో క్రీడాకారులకు తెలియపరచుకున్న దినాన మన క్రీడాకి ఆదరణ లభిస్తుందని మరి సీనన్న మనల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. మరి ఈ టోర్నమెంట్కి వచ్చిన పెద్దలు అలాగే ఇక్కడున్న క్రీడాకారులందరూ కూడా మరి ఏదైనా సరే క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని మనవి చేస్తూ మరి సతీష్కి వాళ్ళ బృందానికి ఇక్కడున్న పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నందుకు పిల్లలకు మా అభినందనలు. కర్నూలు జిల్లా
టైక్వాండో సంఘం కనీసం ఒక 25 సంవత్సరాలుగా తన ఉనికిని చాటుకోవడానికి అనేక క్రీడా పోటీలను నిర్వహిస్తూ టైక్వాండో అభివృద్ధి కారణమైన శ్రీ శోభన్ బాబు గారికి ఒక్కసారి జిల్లా టైక్వాండో సంఘం తరపున చప్పట్లతో వారిని అభినందిస్తాం. కర్నూలు క్రీడా నగరంగా మార్చే దిశగా కృషి చేస్తున్నటువంటి టీజీ వెంకటేష్ గారికి కూడా ఒక్కసారి మనం చప్పట్లతో అందుకుంటాం, అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే వారి కళ ఆశయము నెరవేరాలని కోరుకుంటూ, అలాగే భరత్ గారు ఇప్పుడిప్పుడే క్రీడలకు వస్తూ క్రీడా సహకారాన్ని అందిస్తున్నందుకు వారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఒలింపిక్ సంఘం ఒకసారి వెళ్ళి వారిని కలిసి వివరించగా తక్షణమే ఒక్క మాట కూడా మాట్లాడకుండా మాకు సహకరించి క్రీడా లోకానికి అంతటికి ఒలింపిక్ సంఘం దిక్సూచిగా ఉన్న ఆ ఒలింపిక్ సంఘానికి సహకరించినందుకు, ఆ ఒలింపిక్ డేను అత్యద్భుతంగా జరిగించేందుకు వెన్నుండి నడిపించిన టీజీ భరత్ గారికి ఒలింపిక్ సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నగరంలోని మెడికల్ కళాశాల వసతి గృహం వద్ద నగరపాలక సంస్థ చేపట్టిన వాటర్ ఫౌంటైన్ నిర్మాణం పనుల్లో నాణ్యత లోపం వల్లే అది కూలి ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ విమర్శించారు. ఈ మేరకు టీడీపీ నాయకులతో కలిసి సంఘటన జరిగిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. రాజ్బిహార్ వద్ద ఉన్న మెడికల్ కాలేజీ హాస్టల్ సమీపంలో నిర్మాణంలో ఉన్న వాటర్ ఫౌంటైన్ కూలిపోయిన ప్రాంతాన్ని కర్నూలు అసెంబ్లీ టీడీపీ ఇన్ఛార్జి టీజీ భరత్ పరిశీలించారు. అనంతరం టీజీ భరత్ మాట్లాడుతూ నాణ్యత లేకుండా పనులు చేపట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఇందులో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా మరొకరికి స్వల్ప గాయాలు అయ్యాయన్నారు. ప్రజల కోసం చేపట్టిన అభివృద్ధి పనులు నాసిరకంగా చేయటం బాధాకరమన్నారు. 10 అడుగులకు పైగా చేపట్టిన ఈ ఫౌంటైన్ నిర్మాణం కూలిపోయిన ఘటనకు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పూర్తి బాధ్యత వహించాలన్నారు. తీవ్ర గాయాలైన ఇద్దరిని అవసరమైతే మెరుగైన వైద్యం కోసం హైదరాబాదు తీసుకువెళ్లాలని, వారికి తగిన నష్టపరిహారం కూడా అందచేయాలని తెలిపారు. కర్నూలు నగరంలో చేపట్టే ప్రతి అభివృద్ధి పనిని పూర్తి నాణ్యతతో చేయాలని టీజీ భరత్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు. జస్ట్ ఒక 1 అవర్ బ్యాక్ మన మోరైన్ దగ్గర మెడికల్ కాలేజ్ ఉండే హాస్టల్ బ్లాక్ దగ్గర 2 నిర్మాణం చేస్తున్నారండి. దాదాపు 12 అడుగుల పైన గోడ ఉంది. ఆ గోడను అట్లా కట్టిన దానికి ఈరోజు ఇక్కడ వర్కర్స్ చేస్తుంటే వాళ్ళ మీద పడడము, ఇద్దరికి తీవ్రంగా యాక్సిడెంట్ కావడం జరిగిందంటే సీరియస్ ఉందని చెప్పడం జరిగింది. సో దీనికి ఖచ్చితంగా గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా. వాళ్ళకి ఫస్ట్ ఇమీడియట్గా ట్రీట్మెంట్ అనేది పెద్ద హాస్పిటల్లో అయితే హైదరాబాద్కి తీసుకుపోయి ట్రీట్మెంట్ ఇవ్వాలా. వాళ్ళకి ఏమన్నా ఇష్యూ జరిగితే వాళ్ళ కాంపెన్సేషన్ అనేది వాళ్ళకి ఇప్పించే దిశలో ఉండాలా. ఎందుకంటే ఇది ఖచ్చితంగా పొరపాటు, కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. అలాగే ఇట్లాంటి వర్క్స్ ఇది తెలిసింది కాబట్టి ఇది బయటకు వచ్చింది. సో ఇట్లా వర్క్స్ అనేది ఒక ప్రాపర్ ఇంజనీరింగ్ వాళ్ళని పెట్టుకొని ఇంజనీర్స్ని పెట్టుకొని పనులు జరిగితే బాగుంటుంది. లేదంటే ఇట్లాంటి పెద్ద పెద్ద అయ్యేదానికి ఆస్కారాలు ఉంటాయి. ఇప్పుడన్నా కొన్ని కళ్ళు తెరుచుకొని మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కొద్దిగా మంచిగా ప్రాపర్గా, ఈరోజు ఇసుక సిమెంట్ కూడా రేషియో కూడా ఏం లేదు, ఇక్కడ ఏదో కలుపుతున్నారు అట్లా వేసేస్తున్నారు, ఆ రేషియో కూడా కరెక్ట్గా వేస్తే ఇట్లా యాక్సిడెంట్ జరగదన్నమాట. సో కొద్దిగా ప్రాపర్ ప్రొసీజర్స్ ఫాలో అయితే ఇవన్నీ కాకుండా ఉండేదానికి ఆస్కారాలు ఉంటాయి. థ్యాంక్ యూ. ఇసుక సిమెంట్ ఏమాత్రం వేసి కడుతున్నారని చెప్పేసి కూడా వాళ్ళు వెరిఫికేషన్ చేసుకోకుండా కేవలం ఇంత పబ్లిక్లో డస్ట్ పెట్టి డస్ట్ తోటిగా నామమాత్రపు కట్టడాలు కట్టేసి ఈ విధంగా గోడలు కూలిపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కంప్లీట్ అయ్యండి పబ్లిక్ అందులో ఉన్నప్పుడు ఈ పని జరిగింటే ప్రాణహాని జరిగింటే ఎవరు ఎందుకు బాధ్యులు అని చెప్పేసి కూడా అధికార ప్రభుత్వానికి మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఇక్కడ రాజవర్ సెంటర్లో ఈ క్వాలిటీ లేకుండా కట్టిస్తున్నారు. ఇట్లా క్వాలిటీ లేకుండా కట్టడం వల్ల ప్రజలకు చాలా ఇబ్బంది. ఆల్రెడీ ఈ కన్స్ట్రక్షన్ పూరించి వాళ్ళతో కట్టించేశారు. వెనకాల అంతా ఏం సపోర్ట్ లేకుండా అంతా డస్ట్ వేసేసి చేసి ఇప్పుడు 5 మందికి ఇబ్బంది కలిగింది. ఇందులో ఇద్దరికి చాలా సీరియస్ అంట. ఇట్లా కట్టడము చాలా దారుణము. కట్టిస్తే మనము క్వాలిటీతో కట్టించాలి. ఇలా కట్టడం వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగితే
భవిష్యత్తు ఇబ్బంది అవుతుందని నేను తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ జరిగినటువంటి నాసి రకమైన పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మరి ఇక్కడ జరిగినటువంటి లేబర్స్కి కానీ వీరందరికీ కూడా దెబ్బలు అనేది కూడా తగలడం జరిగింది. కాబట్టి గవర్నమెంట్ ఏ విధమైన పరిస్థితుల్లో కూడా పట్టించుకునే పరిస్థితుల్లో కూడా లేదు. కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఏమైనా కూడా రేపు పొద్దున జరిగినా కూడా గవర్నమెంట్ ఇవన్నీ కూడా బాధ్యత వహించాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాము. ఇలా నగరంలో నాసి రకమైనటువంటి నిర్మాణాలు చేపడుతూ ఇక్కడ సరైన సిమెంట్ వాడకుండా నాణ్యత కలిగినటువంటి వస్తువులు ఏది వాడకుండా కార్మికుల ప్రాణాలను హరించే విధంగా వాళ్ళ కమిషన్లకు కక్కుర్తుపడి ఇలా దారుణాలకు ఒడిగట్టడము మేము తెలుగుదేశం పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాము. బాధితులకు వెంటనే నష్టపరిహారము చెల్లించి వారి కుటుంబాలను ఆదుకోవాలని, మీ కమిషన్ల కకుర్దీలకు కార్మికులను బలి చేయొద్దని స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నది పగిడిరాయ్ తుగ్గిల దగ్గర ఏడేం చేసినాం, పనికి వచ్చినాం. పనికి వచ్చిండే అడ్డు మీద తోలుకొని వచ్చిండి, ఆయన తోలుకొని వచ్చిండే మట్టి పోసినాం, సగం పోసినాం. తర్వాత ఏం చేసింది, ఈ మకాన్ కూలింది. ఆయన ఈయన నిలబడిండా, ఆయన పైన ఎక్కిండు ఒక ఆయన కాలీరి పైన. ఆయన అది మట్టి పోస్తున్నావు, అది మన కూలింగ్ వాటర్ అని నీళ్ళు ట్యాంక్ కానీ గోడ కట్టిండ్రు. గోడ కట్టిన చేసింది మట్టి పోసేవైనా, మట్టి పోసాడు అదేం చేసింది కూలింగ్. రాష్ట్రంలో నిత్యావసర వస్తువులతో పాటు కూరగాయల ధరలను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి కూరగాయలను సబ్సిడీ ధరలతో వినియోగదారులకు అందించాలని కోరారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో కూరగాయల ధరలు అదుపు చేయటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని విమర్శించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని, ప్రస్తుతం కూరగాయల ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోయాయని తెలిపారు. పేద మధ్యతరగతి ప్రజలు కూరగాయలు కొనలేని పరిస్థితి నెలకొందన్నారు. గతంలో ఎరడు లేని విధంగా టమోటాతో పాటు పలు కూరగాయల ధరలు 100కు పైగా పెరిగి వినియోగదారులందరికీ అందని ద్రాక్షగా మారాయని వివరించారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో నిత్యావసర వస్తువుల ధరలతో పాటు కూరగాయల ధరలను అదుపు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని ఆయన వివరించారు. గతంలో ఉల్లిగడ్డల ధర పెరుగుదలతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కూలిపోయిందని, ప్రస్తుతం రాష్ట్రంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అలాగే ఉందని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుని కూరగాయల ధరలను నియంత్రించాలని సోమిశెట్టి వెంకటేశ్వర్లు కోరారు. ఈరోజు రాష్ట్రంలో విపరీతమైన రేటు తిండి పదార్థాలు మొదలుకొని కూరగాయలు మొదలుకొని విపరీతంగా రేట్లు పెరిగిపోతున్నాయి. అయ్యా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి గుర్తుంచుకోవాలి, గతంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉల్లిగడ్డలు విపరీతంగా పెరిగితే రాష్ట్రంలో దేశంలో ఉన్నట్టు బీజేపీ ప్రభుత్వం పడిపోయింది సెంట్రల్ గవర్నమెంట్లో. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే చాలా ఘోరంగా ఉంది. విపరీతంగా చరిత్రలో ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు కూడా ఇంత రేటు కూరగాయలు ఇంత ఏ ప్రభుత్వం లెక్కలేదు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూరగాయలు చూసినట్టే రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 200 రూపాయలు తీసుకపోతే ఒక పెద్ద సంచి నిండా వచ్చేది. ఈరోజు కూరగాయల మార్కెట్కి పోతే ఆడవాళ్ళు మహిళలు ముఖ్యంగా 1000 రూపాయలు తీసుకపోతే పావు సంచి కూడా రాకుండా అల్లాడిపోతున్నారు. అయ్యా వచ్చే జీతాలు కానీ ఆదాయం కానీ కూరగాయలే జరిగిపోతే ఇంకా బియ్యంకి ఎవరు పెట్టాలా, బ్యాండ్కి ఎవరు పెట్టాలి, ఇవన్నీ ఎవరు ఇవ్వాలి. అందుకని ఇవాళ కూరగాయలు నిజంగా చూస్తుంటే ఈరోజు బజార్లో ఈరోజు రేటు ప్రకారం అయితే 100 రూపాయల పైన టమోటా ఉంది, పచ్చి మిరపకాయలు 100 రూపాయల పైన ఉంది, అనపకాయలు 90 రూపాయలు ఉన్నాయి, బీన్స్ 90 రూపాయలు ఉన్నాయి. అదేవిధంగా అల్లం చూస్తే 180 రూపాయల కేజీ, క్యాప్సికమ్ 100 రూపీస్. ఈ విధంగా ప్రతి ఒక్కటి విపరీతంగా పెరిగిపోతుంటే ప్రభుత్వం కళ్ళు మూసుకుని అడుగుతుంది. ఈ ప్రభుత్వాన్ని నేను ఒకటే అది, మీరు బటన్ నొక్కినప్పుడు నేను వాళ్ళకి ఎంత వేసినాను వీళ్ళకి ఎంత వేసినా అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నారు. పేపర్ అడ్వర్టైజ్మెంట్ చేయండి, ప్రభుత్వ సొమ్ము వృధా చేస్తున్నారు. ఇవాళ మేము అడుగుతున్నాం పేద ప్రజలకు ఒక బటన్ వచ్చి డబ్బు పంపించినానని చెప్పి గొప్ప చెప్పుకున్న మీరు ఇంత కూరగాయల రేట్లు పెరిగితే ప్రభుత్వం ఎందుకు మేల్కొని సబ్సిడీ కింద అర్ధ రేటు హాఫ్ రేటు సబ్సిడీ ఇచ్చి ప్రజలకు కూరగాయలు ఇచ్చేదానికి ఎందుకు ఆదుకోలేకపోతున్నారు? ప్రభుత్వ బాధ్యత అది. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో చంద్రబాబు నాయుడు గారు ఒకటే, ఏ ఉల్లిగడ్డలు అయితే విపరీతంగా పెరిగాయో
హాఫ్ రేట్ పైన సబ్సిడీ ఇచ్చి ప్రజలను ఆదుకున్నాడు. కూరగాయలు లేకపోతే కూరగాయలు తగ్గించాడు, సబ్సిడీ ఇచ్చారు. అదేవిధంగా ఏదైతే బ్యాడ్లు, తిండి పదార్థాలు, ధాన్యం వస్తువులు ఏదైనా సరే పెరిగితే, రేటు పెరిగితే విపరీతంగా రేటు తగ్గించి ప్రజలను ఆదుకున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఆయన దేవుడిలాగా రోజు ప్రజలందరూ కూడా ఆదరించారు. ఆయన చాలామంది పొగిడారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల మీద భారం విపరీతంగా పోతుంటే ప్రజలు ఎట్టాల? ప్రజలు కోరుకుంటుంది ఒకటే, ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత, ఏ ఫేక్ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత అల్లాడిపోతున్న రేట్లు పెరుగుతున్నాయి, మా జీతాలు సరిపోవడం లేదు, మా కుటుంబ ఖర్చులు ఎవడు ఇవ్వాలా, జీతాలు చాలడం లేదు, అల్లాడిపోతూ ఉంటే ప్రజలను ఆదుకోకుండా మీరు ఏమైనా ఏదో రాజకీయాలు చేసుకుంటూ చంద్రబాబుని తిట్టని తిట్టే తప్ప ప్రజలు ఎందుకు ఆదుకోలేరు? ఈ రేట్లు సబ్సిడీ ఇచ్చి ప్రజలు ఎందుకు ఆదుకోలేదు? ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా జీవించాలని హైదరాబాద్ సోమాజీగూడ యశోదా హాస్పిటల్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ షణ్ముఖ అన్నారు. ఈ మేరకు నగరంలోని షిరిడి సాయిబాబా ఆలయంలో జరిగిన ఉచిత వైద్య శిబిరంలో ఆయన పాల్గొన్నారు. పాత బస్టాండు వద్ద ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో హైదరాబాద్ సోమాజీగూడ యశోదా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఉచితంగా బీపీ, షుగర్, ఈసీజీ, 2D ఎకో పరీక్షలను నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో యశోదా హాస్పిటల్కు చెందిన జనరల్ ఫిజీషియన్ డాక్టర్ షణ్ముఖ ప్రజలకు వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో శ్రీ సాయిబాబా ఆలయ పాలక మండలి సభ్యులు లక్ష్మీనారాయణ, లయన్ వెంకటేశ్వర్లు, జగదీష్ నరసింహాచారి, క్యాంపు కోఆర్డినేటర్లు రమణ, గణేష్, రాజమహేశ్వర్ రెడ్డి, టెక్నీషియన్లు అంజి, జాస్మిన్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా యశోదా హాస్పిటల్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ షణ్ముఖ మాట్లాడుతూ ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా జీవించాలని కోరారు. తమ ఉచిత వైద్య శిబిరంలో ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి అవసరమైన సలహాలు, సూచనలు అందజేశామన్నారు. ప్రజలు వ్యాధి వచ్చాక చికిత్స పొందే కంటే అది రాకుండా జాగ్రత్త పడటం మంచిదన్నారు. అనంతరం శ్రీ సాయిబాబా ఆలయ పాలక మండలి సభ్యులు లయన్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి నెలా ఆలయంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామన్నారు. తమ ఆలయంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన యశోదా హాస్పిటల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. నమస్తే అండి, మేము యశోదా సోమాజీగూడ నుంచి వచ్చాము. ఇక్కడ టెంపుల్ కమిటీ మెంబర్స్ మమ్మల్ని మాకు ఈ క్యాంప్ చేయడానికి అవకాశం ఇచ్చారు, అది చాలా హ్యాపీగా ఉన్నాం మేము. సో మనకి ఇక్కడికి వచ్చిన భక్తులందరినీ కూడా ఫ్రీగా ఈసీజీ, 2D ఎకో అవి చేసుకొని ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వెంటనే హాస్పిటల్కి అత్యవసర పరిస్థితి అవసరం అనుకుంటే మాత్రం రిఫర్ చేయడానికి మేము అవకాశం ఉంది. అండ్ ఏదైనా దీర్ఘకాలిక రోగాలు ఉన్నా వాటి డోసేజ్లు కానీ అవి చూడడం కానీ ముందు రిపోర్ట్స్ ఏమైనా ఉన్నా కూడా అన్నీ ఎగ్జామిన్ చేసి దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ రాస్తున్నాము. ఈరోజు ఇటువంటి అవకాశం ఇచ్చిన యశోద హాస్పిటల్ వాళ్ళకి చాలా మేము థ్యాంక్ఫుల్గా ఉన్నాము, గ్రేట్ఫుల్గా ఉన్నాము. తర్వాత ఈరోజు వారు వచ్చి ఇక్కడ రోగులు పరీక్షించి వాళ్ళకు సరైన వైద్య సదయం చేయడం చాలా సంతోషంగా ఉంది. మెయిన్ ఏమిటంటే ఇప్పుడు రెడ్ అలర్ట్ లాగా భారీ వర్షాలతోటి లాస్ట్ వీక్ కూడా వాళ్ళు యశోద హాస్పిటల్లో ఫిక్స్ చేశారు, కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోయినారు. మళ్ళీ ఈరోజు కూడా చాలా ఇబ్బంది ఉన్నా కూడా రెడ్ అలర్ట్ ఉన్నందువల్ల అగైన్ దే హ్యావ్ కమ్ అండ్ సీన్ ఆల్ ది పేషెంట్స్, చాలా సంతోషకరంగా ఉంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని చెప్పి వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానం దేశంలో మొదటగా అమలు చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కిందని జిల్లా విద్యాశాఖ అధికారి రంగారెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని కేంద్రీయ విద్యాలయంలో జరిగిన జాతీయ విద్యా విధానం అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జాతీయ విద్యా విధానం అమలుపై కర్నూలులోని కేంద్రీయ విద్యాలయం పాఠశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. జాతీయ విద్యా విధానం ముఖ్య ఉద్దేశాన్ని మరియు ఏ విధంగా అమలు చేయాలి అనే అంశంపై కర్నూలు DEO రంగారెడ్డి వివరించారు. దేశంలోనే జాతీయ విద్యా విధానాన్ని మొట్టమొదటిసారిగా అమలు చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా గుర్తింపు పొందిందని రంగారెడ్డి తెలిపారు. మారుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానాన్ని అమలు చేశారన్నారు. ఈ విధానం వల్ల విద్యార్థులకు సాంకేతికంగా ఎంతో ఉపయోగపడుతుందని DEO తెలిపారు. అందులో భాగంగానే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం
ట్యాబులు ఇవ్వటం జరిగిందన్నారు. దాని తర్వాత 4 అంటే 9, 10, 11, 12 క్లాసెస్. కాబట్టి మన దగ్గర కూడా ఇప్పుడు ముఖ్యంగా సెటిలైట్ స్కూల్ అని, దాని తర్వాత ఫౌండేషన్ స్కూల్స్ అని, దాని తర్వాత ప్రీ హై స్కూల్ అని, హై స్కూల్ ప్లస్ అని, ఈ రకంగా ఇవన్నీ మార్పులు ఏ రకంగా వచ్చాయంటే మనకు NEP 2020 ప్రకారం. దాంతోపాటు NEP 2020 సాధించాలంటే మనలో నైపుణ్యాలు పెరగాలి. అందువరకు విద్యార్థులకు మన స్టేట్ గవర్నమెంట్ ట్యాబ్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా IFP ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్స్ ప్రవేశపెట్టడం జరిగింది. బుక్స్లలో అనేకమైన సిలబస్ మార్పులు చేయడం జరిగింది. ఈ రకంగా NEP 2020 అమలు చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మన అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు పెంచుకోవడం కోసం, విద్యార్థుల అవసరాలు తీసుకోవడం కోసం, విద్యార్థి ఇంట్రెస్ట్ ఉన్న స్టడీ చేయడం కోసం ఈ NEP చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ NEP పేరెంట్స్ మరి పత్రికల వారు అందరూ పాజిటివ్గా ప్రచారం చేసి గొప్పగా చేయాలని కోరుతున్నాను. ఈరోజు కేంద్రీయ విద్యాలయ కర్నూలు 3rd యానివర్సరీ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కాన్ఫరెన్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి NEP 2020 మరి మన ప్రధానమంత్రి గారు 29 జూలై 2021 మరి ఈ యొక్క డాక్యుమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది అది. మరి దాని గురించి మరి మాట్లాడడం కోసం మరి ప్రెస్ మీడియా వాళ్ళతో మరి ఈ యొక్క సభ ఏర్పాటు చేయడం జరిగింది. మన ముఖ్య అతిథులు గారైనటువంటి రంగారెడ్డి సార్ BEO కర్నూలు, మరి అదేవిధంగా NEO మేడం, ఇక్కడ ప్రిన్సిపల్స్ కూడా మరి ఈ యొక్క కాన్ఫరెన్స్లో పాల్గొనడం జరిగింది. మరి NEP యొక్క ముఖ్య ఉద్దేశము అది ఏ విధంగా మరి ఇంప్లిమెంట్ చేయాలి, మరి ఇంప్లిమెంట్ అవుతుంది దానికోసం అని చెప్పేసి మరి హండ్రబుల్ ప్రైమ్ మినిస్టర్ అందరికి డైరెక్షన్స్ ఇచ్చి మరి దాని గురించి ఎక్కువగా ఇంప్లిమెంట్ చేయడానికి మనం దోహదపడుతుందని చెప్పేసి మరి ఆయన అందరికి డైరెక్ట్ చేయడం జరిగింది. మరి ఈ సమయంలో మరి సమాజానికి కూడా మన NEP గురించి, దాని యొక్క ముఖ్య ఉద్దేశం గురించి మరి చెప్పాలని ఉద్దేశంతో ఈ యొక్క కాన్ఫరెన్స్ చేయడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే బ్రాహ్మణుల సంక్షేమానికి సంబంధించి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార కమిటీ సభ్యులు సముద్రాల హనుమంతరావు అన్నారు. ఈ మేరకు నగరంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తెదేపా నేత, బ్రాహ్మణ సంఘ నాయకులు సముద్రాల హనుమంతరావు, ఆ పార్టీ నాయకులు రవిచంద్ర, మారుతి శర్మ తదితరులు మాట్లాడుతూ బ్రాహ్మణ YSR అధ్యయన కమిటీ సభ్యులు పోలూరు సతీష్, తెలుగుదేశం పార్టీ నేత, సాధికార కమిటీ చైర్మన్ బుజ్జి రామ్ప్రసాద్ను విమర్శించడం సరికాదన్నారు. బ్రాహ్మణుల అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు నిర్వహించి బ్రాహ్మణుల నుంచి తగిన సూచనలు సలహాలు తీసుకోవటం జరిగిందన్నారు. బ్రాహ్మణులకు TDP ప్రభుత్వ హయాంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించడం జరిగిందని, YCP ప్రభుత్వ హయాంలో బ్రాహ్మణులు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. బ్రాహ్మణుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి 1,000 కోట్లు ఇస్తామన్న హామీ ఏమైందని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. YCP నేతలు ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడాలని, తెదేపా నేతలపై అసత్యాలు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. బ్రాహ్మణ YSR అధ్యయన కమిటీ కోనూరు సతీష్, బుచ్చి రామ్ప్రసాద్ గారు సాధికార కమిటీ చైర్మన్ గారిని విమర్శించడము చాలా సిగ్గుచేటుగా ఉంది. బ్రాహ్మణులను చైతన్యవంతం చేయడానికి విజయనగరము, సింహాచలము, కర్నూలులో కూడా మీటింగులు జరిగినాయి. ఈ మీటింగులు దేనికి జరిగినాయి? బ్రాహ్మణుల అభివృద్ధి నిధి కోసము, బ్రాహ్మణులకు సహాయ సహకారాలు అందించడం కోసము ఇది ఉంది. నీకు అధ్యయన కమిటీలో ఒక మెంబర్గా ఉండి నీకు ఏ పదవి బాధ్యతలు లేని దానికి నీవు ఇష్టం వచ్చినట్లా పనిచేసే వాళ్ళని మాట్లాడితే బ్రాహ్మణులు తిరిగి పిచ్చి కుక్క వచ్చిందని రాళ్లతో కొట్టే కాలాలు వస్తాయి. జాగ్రత్తగా మీరు మాట్లాడాలి ఎప్పుడైనా కానీ. బ్రాహ్మణులకు ఏమీ చేయలేదు తెలుగుదేశం పార్టీ చెప్పాలా? 500 కోట్లు ఇస్తామని చెప్పి మీరే ఒప్పుకుంటున్నారు పత్రికా ప్రకారంగా. 280 కోట్లు ఇచ్చారు. 220 కోట్లు మన వాళ్ళే కదా, పరిగెత్తుకుంటూ పోయి ఓట్లు వేసుకొని ఇది చేసుకొని ప్రభుత్వం వచ్చింది అదృష్టం కొద్దీ
అయింది. ఈ 220 కోట్లని ఇచ్చి బ్రాహ్మణులను చైతన్యవంతం చేయండి. ఎవరు కాదన్నారు మీరు? ప్రతి ఒక్కటి కూడా విషయంలో ఏదో విమర్శించాలనే ఉద్దేశంతో విమర్శిస్తున్నారే తప్ప ఏ దానికి కూడా ఇది కావడం లేదు. అదేవిధంగా బ్రాహ్మణులకు మేము నీతి నిజాయితీగా ఉండి చాలా పనులు చేసినాము అని చెప్పినారు. అయ్యా, చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు బ్రాహ్మణ కార్పొరేషన్ ఇచ్చి తప్పు చేసినాడా? అది చెప్పండి, ఒప్పుకోండి. పథకాలు, సప్తఋషుల పథకాలు, సప్త ఇదిగా మొత్తం కలిసి 12 పథకాలను ప్రయోగం చేసి దాన్ని విమర్శ పెట్టేసి వచ్చిన వడ్డీతో ఐవీఆర్ కృష్ణారావు గారు బ్రాహ్మణ కార్పొరేషన్ బిల్డింగ్ కట్టుకున్నాం మనం సొంతంగా. దీనికి గర్వంగా మనం చెప్పుకోవాలా, గర్వపడాలా? అంతేగాని నీలాగా నీతి నియమం నిజాయితీ లేకుండగా విచ్చలవిడిగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి డబ్బులు దున్నుకోవడం కాదు అధ్యయన కమిటీ. ముందుగా మీడియా మిత్రులకి నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు బ్రాహ్మణ సాధికార కమిటీ ఇచ్చి బుచ్చిరామ్ ప్రసాద్ గారు బ్రాహ్మణులను చైతన్యవంతం పరచడానికి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రోత్సాహం చేస్తున్నాయని ఏకుతున్నటువంటి వైసీపీ అధ్యయన కమిటీ మెంబర్ కోనూరు సతీష్ గారు, మిమ్మల్ని ఒక్క మాట సూటిగా అడుగుతున్నాను. మీకు ఒక బ్రాహ్మణ జన్మ ఎత్తిన తర్వాత బ్రాహ్మణులు ఏ పార్టీలో లబ్ధి పొందారు, ఏ పార్టీ వల్ల బ్రాహ్మణులకి కార్పొరేషను అవకాశాలు వచ్చినాయని అనేటువంటి ఒక గమనం మీకు ఉన్నదే? మీకు అసలు సిగ్గు లేకుండా ఎలా మీరు ఈ పార్టీని విమర్శన చేయగలుగుతున్నారు? మీరు ఎంతమంది మహిళలకి పదవులు ఇప్పిస్తామని మోసం చేశారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేశారనేది ఒక్కసారి మీరు మీ చరిత్ర వెనక్కి తిరిగి చూసుకోమని చెప్పని నేను ఒక మహిళగా అడుగుతున్నాను. ఈ రోజున నేను మాట్లాడుతున్నటువంటి మాటకి నేను ఒక మహిళగా ఉన్నప్పుడు మీకు చూడంగానే మనసులో తటస్థించి ఉండొచ్చు, ఎవరికి అన్యాయం చేశాము, ఎవరిని మోసం చేశాము అనేది కూడాను. కాబట్టి మీరు ఇవన్నీ గమనించుకొని పార్టీలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడాను మీరు ఇట్లా ఈ రకంగా ఏకటం సబబు కాదు అని చెప్పానని నేను మీకు గమనం చేసుకోమని తెలియజేస్తున్నాను. కంటికి సంబంధించి శస్త్రచికిత్స చేయించుకున్న టీడీపీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు హనుమంతరావు చౌదరిని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ పరామర్శించారు. ఈ సందర్భంగా చౌదరి త్వరగా కోలుకొని పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ఆకాంక్షించారు. కంటికి సంబంధించిన సమస్యకు శస్త్రచికిత్స చేయించుకుని కోలుకున్న కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు హనుమంతరావు చౌదరిని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ పరామర్శించారు. నగరంలోని ఇందిరాగాంధీ నగర్లో ఉన్న టీడీపీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు హనుమంతరావు చౌదరి నివాసానికి వెళ్లిన యువనేత టీజీ భరత్ ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో యువనేత టీజీ భరత్తో పాటు స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కాగా తనకు జరిగిన కంటి ఆపరేషన్ విషయం తెలుసుకుని తన నివాసానికి వచ్చి పరామర్శించిన కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్కు టీడీపీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు హనుమంతరావు చౌదరి ధన్యవాదాలు తెలిపారు. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమైన సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.